యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము ప్రార్థించుట పరిశుద్ధాత్మను పొందుకునుట మానవద్దు. ఈరోజు వాక్య భాగం చూసుకుందాము. 1 థెస్సలొనీకీయులకు 5:15 చివరిగా చూసుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎడతెగక ప్రార్థన చేయడం మానవద్దు. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కూడా మర్చిపోవద్దు. మనము అకృతజ్ఞతను విడిచిపెట్టకూడదు. ప్రియులారా, దినదినము ప్రార్థించుట మరి ఎంతో మన జీవితంలో విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ప్రార్థన చేయడమే మర్చిపోతున్నారు. ఎంతో యొక్క ఉద్యోగ బిజీలో పడిపోయి మరి ఈ లోకంలో ఉంటున్న మరి మొబైల్లో పడిపోయి ప్రార్థించటానికి మనసు రాక ప్రార్థించలేని వారిగా ఉంటూ ఎన్నో సమస్యలలో చిక్కుపడిపోతూ ఉన్నాం. ప్రియులారా, కానీ శిష్యులు ఒక మాట ప్రభువుని అడుగుతారు, మరి ఇక దయ్యములు మేము ఎందుకు వెళ్ళకూడలేకపోయినాం అని తెలియపరిచినప్పుడు ఒక మాట ప్రభు చెప్తారు, ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా సాధ్యపడదు అని చెప్పాడు. అంటే కేవలము ప్రార్థన వల్లే ఏ విషయంలో కూడా విజయం పొందుకుంటామో, ప్రార్థన ద్వారే ప్రతి శోధన నుండి మనం విడిపించబడతామనేది వాక్యంలో మరి ఉన్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ప్రార్థన చేయకుండా మనము ఎన్ని సమస్యలు వచ్చినా చుట్టుపక్కల వారికి చెప్పుకున్నా బంధువులకు చెప్పుకున్నా అవి తీరేటివి కావు. మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు మరి ఏడతెగక ఉదయకాలం అంతా కూడా పరిచర్య చేసి రాత్రంతా కూడా ప్రార్థిస్తూనే ఉండేవారు, తండ్రికి మొరపెడుతూనే ఉండేవారు. మరి మన జీవితంలో కూడా ప్రార్థన ఎంతో అవసరము. ఒక ఊరిలో ఒక కుటుంబము దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం ఉన్నారు. వారు మరి ఎంతో ప్రార్థన కలిగిన వారుగా ఉండేవారు. కొంతకాలం తర్వాతకి లోకరీతి పనులలో పడిపోయి ప్రార్థనని చేయడం మర్చిపోయారు. కానీ వారి కుటుంబంలో ఉంటున్న ఒక చిన్న బిడ్డ 10 సంవత్సరాల కుమార్తె తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థనని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఆ కుమార్తె మాత్రం రోజు ప్రార్థన చేస్తూ ఉండేదంట. కానీ తల్లిదండ్రులు మర్చారు, కానీ ఆ బిడ్డ ప్రార్థన చేస్తూ ఉండేదంట. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో అనుకోకుండా మరి వారి కుటుంబంలో ఒక భయంకరమైన శ్రమ ఎదురై ఉన్నదంట. ప్రియులారా, వారి యొక్క కుటుంబంలో మరి వారి తల్లిదండ్రులు మరి అనేక వ్యవసాయ పనులు చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మరి ఆ యొక్క పొలముల విషయంలో మరి వేరే ఒకరికి ఆ యొక్క పొలములు అన్యాయంగా అక్రమంగా ఆ పొలాలు మరి వారు దోచుకోవడం జరిగిందంట. ప్రియులారా, వారు వారి పైన మరి పేరు రాయించేసుకొని అక్రమంగా వారి యొక్క పొలములను వారు తీసుకోవడం జరిగిందంట. అలా తీసుకున్నాక వారు ఎంతో బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు తన కుమార్తె ఒక మాట చెప్పిందంట, మరి ప్రార్థన చేయండి మమ్మీ డాడీ, దేవుడికి అన్నీ సాధ్యము కదా, మీరెందుకు అట్లా మరి వేదన పడుతూ అనేకులకు చెప్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ప్రార్థన చేసిన ఆ యొక్క మరి పొలము మనకు రాదు కదా, ఎందుకంటే అక్రమంగా వారు తీసేసుకున్నారు, అక్రమంగా వారిపై రాయించుకున్నారు బెదిరించి అని చెప్పినప్పుడు ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేస్తూనే ఉన్నదంట. ఆ యొక్క విషయంని గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఎవరైతే ఈ స్థలం తీసుకున్నారో ఆ వ్యక్తికి పెరాలసిస్ లాగా వచ్చేసి పడిపోయాడంట. ఆయన పెరాలసిస్ వచ్చి పడిపోయినప్పుడు తన్ని మరి ఎంతోమంది వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు. ఎక్కడెక్కడో చూపించిన అతనికి బాగు కాదని చెప్పినప్పుడు అతను అలా ఏడుస్తూ పడుకున్నప్పుడు ప్రభు మరి తనకి దర్శనములు కలలు, తను చేసిన పాపమును బట్టి తను దోచుకున్న అన్యాయంగా తీసుకున్న ఆ పొలమును చూపించి వారిది వారికి ఇచ్చినట్లయితే నీకు సంపూర్ణమైన విడుదల కలిగించబడుతుందని మరి ఆయనకు ఒక కలలో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడినట్టుగా మరి కళ చూడడం జరిగిందంట. వెంటనే తను లేచి ఏడుస్తూ వారిని పిలిచి ఆ యొక్క పొలము మరలా తిరిగి వాళ్ళకి ఇవ్వడం జరిగిందంట. హల్లెలూయా, ఎంత గొప్ప అద్భుతమో చూడండి. ఆ చిన్న బిడ్డ ప్రార్థన, తల్లిదండ్రులు ప్రతిరోజు ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంటే చూసేవారంట కానీ ఆ ఏముందులే అనుకున్నారు. కానీ ఆ చిన్న బిడ్డ ప్రార్థన వారి కుటుంబంలో అంత అద్భుత కార్యాన్ని జరిగించడం. ఎడతెగని ప్రార్థన మన జీవితంలో అన్ని విషయాలలో విజయాన్ని పొందుకుంటాము. కాబట్టి ప్రతి దినము ప్రార్థన చేయడము మాత్రం దినదినము అధికంగా చేయడము మరి మర్చిపోవద్దు. అధికమైన ప్రార్థన చేయండి,
దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు పొందుకొనండి. ఇంకా అనేక శ్రమలు, అనేక అపాయాల నుండి దేవుడు మనం తప్పించి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్. ఐ కెన్ ఇస్ మై స్టాండ్ మీ లార్డ్ ద బ్రేక్ ఎనీ ఫావర్ ఇమా కెన్ మై సీ క్లియర్ అబా షూరిక్ కమాందర్ వెన్ మై సో బ్రేక్ వాస్ సీ కావర్ ఇమా ప్రతి నీకమిని కారిని కృషి లావర్ ఇమా దేవై ప్రోగ్రాంలో ప్రతి వేకముగా చూస్తున్న ప్రతి బిడల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.